సో ఇప్పుడు ఈ ఈ హెన్ ఏదైతే చూస్తున్నారో ఇది 60 రోజుల చిక్కు. ఇది ఇంకొక 60 రోజులలో ఇది పూర్తి హెన్గా మారుతుంది. ఒక 6 నెలల్లో ఇది గుడ్లు పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే మనం తీసుకొచ్చింది ఏంటంటే ఇది అసీల్ జాతి. ఈ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ప్యూర్ అసీలు దొరకడం లేదు. అందుకే మనం ఇది తమిళనాడులోని కోయంబత్తూర్లో ఎగ్స్ కలెక్ట్ చేయించి అక్కడ నుంచి హ్యాచింగ్ చేసి ఫస్ట్ తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు మనమే బ్రూడింగ్ చేసుకొని మనమే ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఒక 10,000 బ్యాచ్ వరకు చేయగలిగాము. అలాగే 4,000 బయట రైతులకు కూడా సప్లై చేశాము. అంటే 1 మంత్ పెంచిన తర్వాత వాళ్ళకు సప్లై చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది అసీల్. ఈ అసీల్లో ఒక 8 నుంచి 9 వెరైటీలు దాకా ఉంటాయి. కొన్ని ప్యూర్లీ మీట్ పర్పస్, కొన్ని ప్యూర్లీ బ్రీడింగ్ పర్పస్ వాడుతూ ఉంటాం. వీటి నుంచి సెలెక్షన్ క్రైటీరియా అంటే మీట్కి ఏవైతే పంపివ్వాలి, బ్రీడింగ్కి మనం ఏవైతే తీసుకోవాలి, సెలెక్ట్ చేసి దీంట్లో మేలు జాతి మాత్రమే బ్రీడింగ్కి వాడతాం. సో దట్ ఏమవుతుందంటే మనకు మంచి ఎగ్స్ రావడం జరుగుతుంది. ఆ ఎగ్స్తో మంచి పిల్లలు రావడం జరుగుతుంది అన్నమాట. అయితే వీటిలో చాలామంది ఏమవుతూ ఉంటుందంటే రాజశ్రీ కానీ లేకపోతే వనరాజ ఇట్లాంటివి కూడా మిక్స్ చేయడము, అసీల్ అండ్ రాజశ్రీ క్రాస్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమి జరగకుండా చాలా వీటిని ఏంటంటే ఒక మంచి వేలో ఓన్లీ అసీలు మాత్రమే బ్రీడ్ అయ్యేటట్టుగా వీటిని చేస్తున్నాము. ఒక 1.5-2 సంవత్సరాల లోపల మేము మంచి ప్యూర్ అసీలు బ్రీడ్ సప్లై చేయగలమన్న ధీమా మాకున్నది. అలాగే చాలామంది కొత్త రైతులు కూడా వస్తున్నారు, మా దగ్గర విషయాలు తెలుసుకుంటున్నారు, చాలామంది చేస్తున్నారు. ఇప్పటివరకు అందరూ సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు. అయితే దీంట్లో మిగతా రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకేసారిగా 3,000-4,000 పెంచడం కాకుండా చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లో ఏమేమైతే షార్ట్కమింగ్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినాక చేయడం బెటర్. ఇది మనం చెప్పింది ఎంతవరకు కూడా ఇది థియరిటికల్గా ఉంటుంది, కానీ ఫార్మర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటే అది వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది.